జార్జ్ ముల్లర్ ఓడలో ప్రయాణం చేసేటప్పుడు ఏమన్నాడు, నేను శనివారం సాయంత్రానికల్లా అక్కడ ఉండాలి అన్నాడు. ఏం ఉండేది, ఇంకా వారానికి పోయినా పోయినట్టే, మంచు చూడు అన్నాడు. నేను చూడను అన్నాడు. సమస్య చూడవయ్యా అన్నాడు నావికుడు. నేను చూడను అన్నాడు. మరి ఎటు చూస్తా, సమస్యకి వెళ్ళి చూడటం నేర్చుకోవాలా? నేను సమస్యను పరిష్కరించగల దేవునికి వెళ్ళి చూడటం నేర్చుకున్నా. రా, ప్రార్థన చేద్దాం. రా, సౌలు అంటాడు, వాడు చూడు ఎంత పొడుగున్నాడో, ఇంతలా ఉన్నాడు, వాడు చిన్నప్పటి నుంచి ఫైటరో పనోడు అని వాడి సోచి చెబుతున్నాడు. ఈయన దేవుడు ఏర్పరిచిన రాజు అయి ఉండి సమస్య తీవ్రతను చెప్తున్నాడు. దావీదు ఏమన్నాడు, సార్ వాడు ఎంత పొడుగుంటే నాకెందుకు, వాడు ఎంతలా ఉంటే నాకెందుకు, వాడు ఎంత పనోడైతే నాకెందుకు, వాడు బాణం పనోడైతే నాకెందుకు, ఈట పనోడైతే నాకెందుకు, ఈ సుత్తి అంతా నాకెందుకు సార్, వాడి పనితనాలు నాకెందుకండి, నా పనితనంతో కూడా నాకు అవసరం లేదు, నేను నా దేవుడు పనుడని వెళ్తున్నా, ఆయన నామంలో వెళ్తున్నా, నాకు సెలవు ఇవ్వండి, నేను చూపిస్తా. పోయాడు, సాధించాడు.